పోలింగ్ ముగిసిన తర్వాత తెలంగాణలో అందరూ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించేసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ కనుక కాంగ్రెస్ వైపే మొగ్గు చూపిన తప్పుడు ఆ నెక్స్ట్ డే మనం ఒక వీడియో మాట్లాడుకున్నాం. బీఆర్ఎస్లో ఒక కీలకమైన నేత కాల్ చేసి ఏందనా ఏమనుకుంటున్నారు ఏంటి పరిస్థితి అని అంటే తాను చెప్పిన విషయాలను ఉల్లంఘించుకుంటూ అంటే వాటిని రెఫరెన్స్గా తీసుకుని ఒక వీడియో చేసాం గుర్తుందా, ఖచ్చితంగా అధికారంలోకి రాబోతున్నాము అని చెప్పి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. గ్రేటర్లో మొత్తం అంటే రంగారెడ్డిలో 14 ఉంటాయి, హైదరాబాద్లో 15 సీట్లు ఉంటాయి, మొత్తం 29లో 15 నుంచి 17 సీట్లు మనకు రాబోతూ ఉన్నాయి. బీజేపీకి ఒక 3-4, ఎంఐఎంకి ఒక 6-7 వస్తాయి, కాంగ్రెస్కి 1 లేదా 2కు మించి రావు. సో ఇక్కడ 29 మాత్రం మిగిలిన 90-60 రావాలి అంటే ఏంటి ఇంపాసిబుల్? వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయలేరు, మనమే గవర్నమెంట్ ఫామ్ చేస్తాం ఎంఐఎం బీజేపీ ఏదో వాళ్ళ సపోర్ట్ తోటైనా కూడా అని కేసీఆర్ గారు వాళ్ళ నాయకులకు చెబుతూ ఉన్నారని చెప్పి మనం ఒక వీడియో చేసాం గుర్తుందా మీకు. మనం ఏదైతే అనుకున్నాం అంటే కేసీఆర్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో మనం ఏదైతే వీడియో చేశామో 15 నుంచి 17 సీట్లు వస్తాయి హైదరాబాద్ రంగారెడ్డి కలిపి అని, ఎగ్జాక్ట్ 17 వచ్చాయి. కేసీఆర్ గారు కరెక్ట్ లెక్క వేసుకున్నారు, కరెక్ట్ 17 వచ్చాయి, అంటే 29 అంటే 17 వచ్చాయి. అండ్ హైదరాబాద్లో 15 ఉంటే కాంగ్రెస్కి 0, మిగిలిన రంగారెడ్డిలో 14 ఉంటే 4 ఏమో కాంగ్రెస్కి వచ్చాయి, మిగిలిన 29లో కాంగ్రెస్కి వచ్చింది 4. కేసీఆర్ గారు లెక్క ఇక్కడ కరెక్టే, కానీ మిగిలిన తెలంగాణ ఏదైతే ఉంటుందో మహబూబ్ నగర్లో 14 ఉంటే 12 కాంగ్రెస్, 2 బీఆర్ఎస్, వరంగల్ ఏముంటే 10 కాంగ్రెస్, 2 బీఆర్ఎస్, కరీంనగర్ 13 ఏముంటే 8 కాంగ్రెస్, 5 బీఆర్ఎస్, నిజామాబాద్ 1-2 ఏమో బీఆర్ఎస్కి వచ్చాయి, ఖమ్మం 1 ఏమో బీఆర్ఎస్కి వచ్చింది. ఇలా దారుణమైన ఫలితాలు అక్కడ వచ్చాయి. అండ్ ఈ హైదరాబాద్ రంగారెడ్డి మొత్తం ఏమంటారు కేసీఆర్ గారికి ఏకంగా 17 సీట్లు వచ్చాయి అక్కడ ఆ రెండిట్లో. అంటే ఏంటి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఓట్లతోటి కేసీఆర్ గారి పరువును అయితే కంప్లీట్గా ప్రొటెక్ట్ చేశారు ఈ సీట్లు. ఇక్కడ కూడా కేసీఆర్కి అదే రిజల్ట్ వచ్చి ఉండివ్వనింటే ఏ 2-3 అక్కడ మిగతాలాగా పరువు మొత్తం మూసి నదిలో కొట్టకపోయేది. 22-23 సీట్లకు పరిమితమైంది బీఆర్ఎస్. తెలంగాణ తెచ్చిన వ్యక్తినని 10 సంవత్సరాలు 2 టర్మ్స్ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అంత దారుణమైన రిజల్ట్ని కనుక ఫేస్ చేసి ఉండింటే ఇప్పటికే కేసీఆర్ గారి పరువు ఢమాల్ అనింది. ఇంకా దీ దెబ్బతోటి ఒక రేంజ్లో ఢమాల్ అనేది. సో కేసీఆర్ గారి పరువును కాస్తో కూస్తో ప్రొటెక్ట్ చేశారు అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి ఓటర్లే ప్రధానంగా. జిహెచ్ఎంసి ఎన్నికలప్పుడు అదే జరిగిందా? అప్పుడు కూడా అక్కడి నుంచి వచ్చిన ఓటర్లే కేసీఆర్ గారికి రక్షణ గోడగా ఉన్నారు, ఇప్పుడు కూడా వాళ్ళే రక్షణ గోడగా ఉన్నారు. కాబట్టే కేసీఆర్ గారి పరువు కొంతవరకు అయినా కొంతలో కొంత నిలబడగలిగింది. చాలామంది మెజారిటీ ఓట్లని బ్యారెస్కే పడ్డాయి. నాకు బాగా క్లోజ్ ఉన్న బిజినెస్ చేశారు పొగడ్ నాకు బాగా డేరెస్ట్ ఫ్రెండ్ ఎవరికేసేవరా ఓటు అని చెప్పి ఆ రోజు అడిగితే ఇంకెవరికి బీఆర్ఎస్కి వేసాను అంటే ఎందుకు అని అంటే రాష్ట్రం విడిపోయింది, అప్పుడు ఉద్యమం చేసేటప్పుడు కేసీఆర్ అయినా వీళ్ళైనా చాలా అన్నారు, విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందో హైదరాబాద్లో అని చెప్పి అనుకున్నాం. 9 ఏళ్ళు వెనక్కి తిరిగి చూస్తే ఎక్కడి కూడా కనీసం మనం రాష్ట్రం విడిపోయింది మనం వేరే రాష్ట్రంలో ఉన్నామని ఫీల్ కూడా రాలేదు. ఏమి ఇబ్బంది వచ్చింది? చాలా బ్రహ్మాండంగా ఉంది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడుతున్నారు, అందరి ప్రజలు బ్రహ్మాండంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకునే అంత బాగా ఉంది. అటువంటిప్పుడు తనకు కాకుండా వేరే వాళ్ళకు ఎలా ఓట్ చేయాలి అన్నారు. పర్ఫెక్ట్, అన్ని రాష్ట్రాల ప్రజల ఫీలింగ్ కూడా అదే హైదరాబాద్లో. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ బ్రహ్మాండంగా కాపాడారు, అందులో అయితే అనుమానం అక్కర్లేదు. అందుకే ప్రజలు కూడా కేసీఆర్ గారికి ఇక్కడ అదే రెస్పెక్ట్ ఇచ్చారు, కాపాడుకుంటూ వచ్చారు. రెస్పెక్ట్ కావచ్చు కేసీఆర్ కాపాడుకున్నారు, కేసీఆర్ రెస్పెక్ట్ని జనం కూడా కాపాడేలా అంటే ప్రొటెక్ట్ చేశారు. కానీ మిగిలిన తెలంగాణ దగ్గరకు పోతే మరి వాళ్ళకు కేసీఆర్ జనాలను గెలవట్లేదనో, కేసీఆర్ జనాలతో కనెక్టివిటీ లేదనో, మొత్తం హైదరాబాద్ని డెవలప్ చేస్తూ ఉన్నాడనో, లేకుంటే ఇంకేదనికేదనో, వాళ్ళు ఏ కారణాలతో ఇంత సీరియస్గా కేసీఆర్కి వ్యతిరేకంగా ఓట్లు వేశారో అన్నది తర్వాత విశ్లేషించుకోవాలి.
ఆ పని వాళ్ళు చేస్తారు కానీ బట్ హైదరాబాద్ రంగారెడ్డి అంతవరకు మాత్రం కేసీఆర్ గారి పరువును కాపాడింది. అందులో కీలకం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఓటర్లే.